రాముణ్ణి హనుమాన్ ఎంతలా ఆరాధిస్తాడో అలానే హనుమాన్ని ఆరాధించే ఒక అబ్బాయి కథ. హనుమకొండ పైన వెలిసిన హనుమాన్ని దర్శించుకోవడానికి ఒక అబ్బాయి ప్రతివారం వెళ్లేవాడు. ఇలా చాలా ఏళ్లు గడిచాయి. ఒకరోజు ఆ అబ్బాయి తన ప్రేమించిన అమ్మాయికి తాను ప్రేమించే దేవుణ్ణి చూపించాలనుకున్నాడు. వాళ్ళిద్దరూ కొండ ఎక్కుతున్నప్పుడు అమ్మాయి అడుగుతుంది దీని తర్వాత ఎక్కడికి వెళ్దామని. అప్పుడు ఆ అబ్బాయి 15 నిమిషాల దూరంలో వాటర్ ఫాల్స్ నుండి రెయిన్బో వస్తుంది, మనం రోడ్ సైడ్ ఆగేది చూద్దాం అంటాడు. కొండ ఎక్కుతుండగా కొన్ని కోతులు వాళ్ళని చుట్టుముడతాయి. అందులో ఒక కోతి తన ప్రేయస్ ని కొంచెం గాయపరుస్తుంది. అవి అలా 10 నిమిషాలు భయపెట్టి వెళ్లిపోతాయి. ఇది చూసే అబ్బాయికి హనుమాన్ మీద విపరీతమైన కోపం వస్తుంది. నీ పైన ప్రేమతో ప్రేమించిన అమ్మాయిని నీ దగ్గరికి తీసుకొస్తే ఇదా నువ్వు నాకిచ్చే బహుమానం, జీవితంలో ఇంకెప్పుడు నేను నీ దగ్గరికి రానని వెళ్లిపోతాడు. ఇంతకు ముందు చెప్పిన వ్యూ పాయింట్ కి వెళ్లేసరికి జనాలు గుమ్ముగుడి ఉంటారు. ఏం జరిగిందని అడిగితే పావు గంటకు ముందు పొగ మంచులో రోడ్ సైడ్ నిలబడి వ్యూ చూస్తున్న ఇద్దరిని లారీ గుద్దేసిందని చెప్తారు. ఆ అబ్బాయికి ఇది విన్న తర్వాత మాటలు రావు. కసేపటి క్రితం వీళ్ళని కోతులు చుట్టుముట్టుకుపోయి ఉంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ప్లేస్ లో వీళ్ళిద్దరు ఉండేవాళ్ళని, తన ఆరాధించే దేవుడు ఇలా ప్రవర్తించడానికి కారణం ఇది అని తెలుసుకుంటాడు. ఇది నేను రాసిన కల్పిత కథ. ధర్మాన్ని పాటించే మీలో ఎవరికైనా ఎప్పుడైనా జీవితంలో చేదు అనుభవాలు జరిగినప్పుడు గుర్తు పెట్టుకోండి, మీరు కాపాడే ధర్మం మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతుంటుందని. ఇలాంటి మరిన్ని కథలు తెలుసుకోవాలనుకుంటే గోదావరి స్టేషన్ ని ఫాలో అయిపోండి. మరి